బ్రేకింగ్ న్యూస్. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కడప, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. పులివెందుల నుంచే భార్గవ్ కోసం 4 బృందాలు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన పులివెందులలో వర్ర రవీంద్రరెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ క్రమంలో విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఇక మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో 5 బెయిల్ పిటిషన్స్ దాఖలు చేశారు భార్గవ్ రెడ్డి. గుంటూరు అరండల్పేట్, కృష్ణా జిల్లా గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్, భీమవరం మొదటి పోలీస్ స్టేషన్, కదిరి రూరల్ పోలీస్ స్టేషన్స్ లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అలానే పులివెందులలో ఫైల్ అయిన కేసుల్లో భాగంగా బెయిల్ ఇవ్వాలని భార్గవ్ రెడ్డి ఏపీ హైకోర్టులో మరొక పిటిషన్ ను దాఖలు చేశారు. గుంటూరు, కదిరి, భీమవరం కేసుల్లో బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగబోతోంది. గుడివాడ కేసులో విచారణను రేపటికి వాయిదా వేయగా పులివెందుల కేసు విషయంలో కూడా రేపు విచారణ జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రతిక సజ్జల భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సజ్జల భార్గవ్ రెడ్డి కోసం ఇటు లుకౌట్ నోటీసులను సైతం పోలీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఆయన కూడా 5 బెయిల్ పిటిషన్స్ ను ముందస్తుగానే హైకోర్టులో వేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి, అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గత సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి కోసం ఒక పులివెందుల సంబంధించి 4 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దాంతోపాటుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, అనంతపురం జిల్లా కదిరి, గుంటూరు నగరంలోని అరండాలపేట పోలీస్ స్టేషన్, భీమవరం పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయనపై మొత్తం 5 కేసులు నమోదైనాయి. 5 కేసులకు సంబంధించి కూడా ఆయనపై గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 9 బృందాలు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఆయనకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన ఏపీ హైకోర్టులో మొన్న 2 పిటిషన్లు, నిన్న సాయంకాలం 2, నిన్న అర్ధరాత్రి మరొకటి, మొత్తం 5 బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఒకటి, భీమవరం 1 టౌన్ లో నమోదైన పోలీస్ స్టేషన్ కేసు ఒకటి, అనంతపురం జిల్లా కదిరి, పులివెందుల, గుంటూరు నగరం అరండలపేటకి సంబంధించి కూడా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గుడివాడ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ముందస్తు బెయిల్పై రేపటికి విచారణకు ఆదేశించిన న్యాయస్థానం. ఇక భీమవరం అలాగే కదిరికి సంబంధించి కూడా ఈరోజు, గుంటూరుకు సంబంధించిన 3 బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు నిన్న అర్ధరాత్రి సమయంలో వేసిన పులివెందుల బెయిల్ పిటిషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ న్యాయస్థానం కనుక అన్ని బెయిల్ పిటిషన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తంగా రేపు విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తమే సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించి కూడా లుకౌట్ నోటీసులు మరొక వైపు పోలీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయనపై ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కూడా సిఐడి కి ఏ రకంగా ఉంటుంది అనే ఆలోచన కూడా ఏపీ పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కేసు ఉంది, ఈ విచారణ సమయంలో కొంత ఆటంకాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా వీటన్నిటి కలిపి ఒక సిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. సత్తాజ్, మరి చూడాలి ఇవాళ రేపట్లో ఆయన బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. హైకోర్టు ఎటువంటి తీర్పును వెలువరించబోతుంది, తర్వాత ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.